హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 11/7/2018. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వారు జస్టిస్ బ్రెట్ కేవనాఫ్, ప్రముఖ భారతీయ అమెరికన్ జడ్జ్ అమోల్ థాపర్ సహా 25 మందితో కూడిన జాబితాను పరిశీలించిన తర్వాత కేవనాఫ్ను నియమించారు. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్ణీత పదవీ విరమణ వయసు ఉండదు. జీవితకాలం వారు ఆ పదవిలో కొనసాగవచ్చు. నవాజ్ షరీఫ్ మరియు విదేశాలకు వెళ్లకుండా పాక్ ఏ జాబితాలో చేర్చింది? ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో. ట్విట్టర్లో ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో అనుసరిస్తున్న వారున్న ఫాలోవర్స్ నేత ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బర్సన్, కోహన్ అండ్ వోల్ఫ్ అనే సమాచార సంస్థ డిప్లొమసీ పేరిట వెల్లడించిన ఈ అధ్యయనంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ప్రపంచ నేతలు 2018 జాబితాను రూపొందించింది. ఇందులో ట్రంప్నకు 5.20 కోట్లు, పోప్ ఫ్రాన్సిస్కు 4.75 కోట్లు, మోదీకి 4.25 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు తమ విధానాలు ఏంటన్నది ఇంతవరకు వెల్లడించని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు విధించిన జరిమానా ₹100,000. కనీసం విచారణ నిమిత్తం న్యాయవాదులనైనా పంపని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ₹200,000 అపరాధ రుసుం విధించింది. ఈ మొత్తాలను 2 వారాల్లోగా బాలల న్యాయంపై పనిచేస్తున్న న్యాయ సేవా సంఘానికి చెల్లించాలని ఆదేశించింది. అసహజ నేరాలకు సంబంధించి పురుషులతో, స్త్రీలతో, జంతువులతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడిన వారికి భారత శిక్షా స్మృతి ఏ సెక్షన్ అమలవుతుంది? సెక్షన్ 377. అసహజ లైంగిక చర్యలకు పాల్పడిన వారికి జీవిత కారాగార శిక్ష లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించాలని సెక్షన్ 377 తెలియజేస్తుంది. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పరాంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని విజ్ఞప్తి చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు 2009 వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. 2013 దానిని సుప్రీంకోర్టు దిశాభ్యాసనం వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఐక్యరాజ్య సమితి ప్రకారం అత్యంత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల్లో భారత స్థానం 57వ స్థానం. ప్రతి ఏడాది కార్నెల్ విశ్వవిద్యాలయం, ఇన్సీడ్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO, GII విజ్ఞాన భాగస్వాములు కలిసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులను ప్రకటిస్తాయి. గత ఏడాది 60వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది సుమారు 3 స్థానాలు ఎగబాకి 57వ స్థానాన్ని దక్కించుకుంది. జీఐఐ 2018 ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో నెదర్లాండ్స్, స్వీడన్, యూకే, సింగపూర్, యుఎస్, ఫిన్లాండ్, డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి. మధ్య ఆదాయం ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఇప్పటికే టాప్ 25లో చేరింది. ఈ గ్రూప్లో చేరడానికి మలేషియా, భారత్, ఇరాన్, మెక్సికో, థాయిలాండ్, వియత్నాం దేశాలు సిద్ధమవుతున్నాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వయోధికులు వంటి వారి కోసం దేశంలో ఎన్ని ఫాస్ట్
ట్రాక్ న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. 524 ప్రస్తుతం అత్యాచార కేసులపై విచారణను సత్వరం పూర్తి చేయడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయశాఖ ముసాయిదాను రూపొందించింది. 2017 సులభ వాణిజ్య ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ స్థానం, మొదటి స్థానం, రెండవ స్థానం తెలంగాణ నిలిచాయి. గత ఏడాది తెలంగాణతో కలిసి మొదటి ర్యాంకు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ ఈసారి 98.42 మార్కులతో ఒంటరిగానే మొదటి స్థానంలో నిలిచింది. 98.33 మార్కులతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. హర్యానా, జార్ఖండ్, గుజరాత్లు వరుసగా 3, 4, 5 ర్యాంకులు పొందాయి. కేంద్ర పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, ప్రపంచ బ్యాంకు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తీసుకున్న వాణిజ్య సంస్కరణలను గత 3 ఏళ్లుగా మదింపు చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోని వివిధ నియంత్రణ సంస్థల పనితీరును సంస్కరించి మరింత వేగంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించేలా చేయడమే ఈ కసరత్తు యొక్క ప్రధాన ఉద్దేశం. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం ఈ ర్యాంకులను ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కాకుండా ఏ పేరుతో ప్రకటించారు? స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ అసెస్మెంట్. ఇంకా ఏర్పాటు కాని ఏ ఇన్స్టిట్యూట్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇచ్చారు? రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబోయే జియో ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇచ్చారు. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో రియల్ మాడ్రిడ్ను వీడి దేనిలో చేరాడు? ఇటలీ క్లబ్ జువెంటస్. ఈయన రియల్ మాడ్రిడ్కు 9 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోనాల్డో ఇటలీ క్లబ్ జువెంటస్తో 4 ఏళ్ల పాటు కాలానికి ఒప్పందంపై సంతకం చేశాడు. ప్రస్తుతం మన దేశ జనాభా ఎంత? 136,18,95,444. నిన్న జరిగిన జనాభా దినోత్సవ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈ సంఖ్యను నమోదు చేశారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.